వైసీపీ నేతలు చీపుర్లతో కొట్లాడాలన్న లోకేష్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి రోజా. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి వెళ్ళిన బాబు అండ్ కోను చీపుర్లతో కొట్టాలన్నారు. వాలంటరీ సచివాలయ వ్యవస్థను కొనసాగించేందుకు కొత్త ప్రభుత్వం ఎందుకని జగన్ ప్రభుత్వాన్ని కొనసాగిస్తే చాలన్నారు రోజా. లోకేష్ ఒక మీటింగ్ లో మహిళలందరూ ఉండగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరు మీ ఊర్లో వచ్చినా వాళ్ళు ఇచ్చిన మానిఫెస్టోలో వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు చేయలేదు కాబట్టి వాళ్ళని పరకలతో కొట్టండి అన్నాడు. ఈ రోజు లోకేష్ కి సిగ్గు మానం ఉందని అడుగుతున్నా. మొన్న మంత్రి గారు ఉన్నప్పుడు క్యాబినెట్ లో ఏం చేశావు? డ్వాక్రా అక్షరంలకి మీ నాన్న చంద్రబాబు నాయుడు 14,600 కోట్ల రూపాయల్ని మాఫీ చేస్తారని మాఫీ చేయకుండా వాళ్ళని మోసం చేసి అప్పుల పాలు చేసి బ్లాక్ లిస్ట్ లోకి తోసేసినందుకు మిమ్మల్ని కొట్టాలా? లేదా వాళ్ళకి అసలు వడ్డీతో సహా? ఈయన కేవలం 10 జెర్సీ పశువుల నుంచి సంవత్సరానికి 18 లక్షలు సంపాదిస్తున్నారు. ఆయన దగ్గర నేర్చుకోవాలందా? అయితే ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. 4 ఏళ్ళు ఇచ్చేస్తాం తిరిగి అని చెప్పి ఇప్పటికే 2 ఏళ్ళు ఇచ్చాం, 3వ సంవత్సరం కూడా ఇవ్వబోతున్నందుకు మమ్మల్ని కొట్టాలని అడుగుతున్నా. రైతు సోదరులకి 87,600 కోట్లకి మాఫీ చేస్తానని వాళ్ళకి పంగనామాలు పెట్టాడు. కానీ జగన్ గారు చెప్పిన ప్రతిదీ కూడా నెరవేరుస్తున్నారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళని కొట్టాలా మనల్ని కొట్టాలో అడగండి. ఇవన్నీ చేస్తున్నందుకు జగనన్నకి చేతులెత్తి నమస్కరిస్తారు. తెలుగుదేశం పార్టీకి పరక దిస్తూ కొడతారని కూడా లోకేష్ బాబు చెప్తున్నారు. ఈయన కేవలం 10 జెర్సీ పశువుల నుంచి సంవత్సరానికి 18 లక్షలు సంపాదిస్తున్నారు. ఆయన దగ్గర నేర్చుకోవాలందా? అయితే ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.